ఇటీవల దర్శి నియోజకవర్గంలో వైసీపీ నేత అంటే లోకల్ నేత అతను వైసీపీ మేలుకోరి ఒక సజెషన్ ఇస్తే ఆయన ఇంటి మీదకి వెళ్ళి కంప్లీట్లీ దాడి చేయడం అనేది మనం నిన్న చూసాం. అయితే వైసీపీ గురించి నిజాలు చెప్పి పార్టీకి మేలు కోరిన వ్యక్తిని ఈరోజు ఇంతలాగా ఇబ్బంది పెట్టడం మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఇబ్బంది పెడతాం కాదండి, అది దీనికి ముందు మనం ఒక చిన్న మాట చెప్పుకోవాలి. ఫస్ట్ ఆయన 2వ తరగతి నాయకుడు, అంటే లోకల్ క్యాడర్. అవును. ఆయన ఏం చెప్పాడు, మన పార్టీ మేలు గురించి చెప్పాడు. ఆయన అనవసరంగా ఈ అవకతవక మాటలు బూతులు మాట్లాడేవాళ్ళు అదుపు చేయకపోతే మనకి ఓటు బ్యాంక్ పోతుంది, ప్రజలు అసహించుకుంటున్నారు. ఇలాంటి పనికిమాలిన వాళ్ళు నిజంగా వాళ్ళు పార్టీ కోసం మేలు చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా కోర్టు ఆపరేషన్ అది గమనించుకోండి జాగ్రత్తగానే. మమ్మల్ని బయట తిరగనివ్వరు, రేపు పొద్దున్న ప్రభుత్వం మారిందంటే పొరపాటును మాకు రౌండ్ పడిపోద్ది. ఇక్కడ నాలుగుడు తట్టుకుంటాడు, కొంతమంది తట్టుకోలేరు కదా అన్నాడు. అందరూ తప్పే ఉంది ఒకటి. ఇది అలా పక్కన పెడితే ఆయన వైశాఖ కమ్యూనిటీకి చెందిన ఆయన, చాలా ధైర్యంగా చెప్పాడు ఆయన. మామూలుగా వాళ్ళు ఎలా ఉంటారంటే వైశాఖ కమ్యూనిటీలో వాళ్ళ వ్యాపారం, వాళ్ళ పద్ధతి, వాళ్ళ వ్యవహారం వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. మా గ్రామంలో ఈ కిరాణా షాపులు అవి కూడా వయస్సులకే ఉండేవి. వాళ్ళు చక్కగా వ్యాపారం చేసుకుంటా చాలా పద్ధతిగా నిజాయితీగా వ్యాపారం చేసేవారు. ఇప్పటికీ వారే ఉంటారు మెజారిటీ. మెజారిటీ అంటే ఇప్పుడంటే రకరకాల సూపర్ మార్కెట్లు, ఈ స్టోర్స్లు, డిపార్ట్మెంట్ స్టోర్స్లు ఈ అన్నీ వచ్చినాయి. అసలు మెయిన్ అసలు సీసలు వ్యాపారం అంతా వాళ్ళ దగ్గర సాగుద్ది. వాళ్ళ మీద ప్రజలకు నమ్మకం ఉంటుంది, ప్రజలకి వాళ్ళు చాలా ఓపిక్గా మనిషిని గుర్తుపెట్టి ఇది ఒక మంచి ఎమోషనల్ పార్ట్ అండి అది జనాలకి. ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, మీకు ఏం కావాలో వాళ్ళు తెలుసు, మీరు ఏ రకం వాడతారో అంటే అంత అటాచ్మెంట్ ఉంటుంది కస్టమర్ తోటి. అంటే మీరు రెగ్యులర్గా రెగ్యులర్ సబ్బు వాడతారనుకోండి, మీరు ఇవాళ పొరపాటు లైఫ్ అడిగారు అనుకోండి, అదేంటి లైఫ్ అడిగారు ఇటు రెగ్యులర్గా పెట్టుకెళ్ళేవారు కదా అంటారు. అది ఒక రకమైన ఎమోషనల్ బాండింగ్, అటాచ్మెంట్. మీరు ఏ రొక్క తింటారో, ఏ బియ్యం తింటారో, బెల్లం ఏ రకం కావాలో అన్నీ వాళ్ళకి మైండ్లో ఉంటుంది. వాళ్ళతోటి ఆ రకమైన అటాచ్మెంట్ ఉంటుంది పబ్లిక్ తోటి, వాళ్ళ కస్టమర్లతోటి. మా చిన్నప్పటి నుంచి చూసి వాళ్ళు ఏదైనా కొనుక్కుంటానికి వెళ్తాం కదా, ఇంట్లో 10 పైసలు బేడ 5 పైసలు పడేసరికి మా చేతిలో ఉండి ఏదైనా కొనుక్కోమని అరే ఈమని వెళ్ళిపోతాం ఆ కొట్టుకడికి. వెళ్ళిపోతే నాకు ఒక ఆతా ఉండేది, అంటే నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళిపోండి, కోండ సుబ్బారావు గారిని వాళ్ళకి వెళ్ళిపోండి. అదే వాళ్ళ అన్నయ్య గారు ఇంకొక ఆయన ఉండేవాడు. ఇలాగా అమ్మన్న గారిని, ఉదగిరి రామకృష్ణ గారిని, వీళ్ళందరూ ఒక ఉదగిరి నాగేశ్వరరావు గారు ఇలాగ ఉండి 8 కొట్లు ఉండి మా ఊళ్ళో. వాళ్ళు నేను కోండ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళేవాడి. వాళ్ళు కొట్టి నాకు ఆకర్షణీయంగా ఉండేది. అందులో అది ఏదో కావాల్సినవి కొనుక్కునే వాళ్ళు, కాసేపు అక్కడ కూర్చునే వాళ్ళు, వాళ్ళు ఏదో మా చిన్నపిల్లలు కదా ఇళ్ళటి పని అయిపోయింది పోవాలనుకుంటే ఏదో మాట్లాడుతూ ఉండేవారు. ఇలాగా వాళ్ళు చాలా మర్యాదగా పద్ధతిగా వ్యాపారం చేసుకుంటే మనకైనా కోపం వచ్చినా, నేను చిన్నపిల్లలు బొడ్డోండి నేను కూడా ఏ అని అంటే పాపం వాళ్ళు ఏమనుకునేవారు కాదు. అంత వినయ విధేయతలతోటి పద్ధతిగా వ్యాపారం చేస్తే ఎవరితో గొడవ పడిన మనస్తత్వం ఫస్ట్ పాయింట్. ఇది నేను చెప్పదలుచుకున్నది. ఇక్కడ ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు జరిగినాయి. 2019 వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ అటాక్ శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఒక వ్యాపారస్తుడు వయసు కమ్యూనిటీకి చెందిన ఆయన్ని కట్టేసి కొట్టేశారు. తీసుకెళ్ళి చాలా దారుణంగా హింసించారు. ఇది చాలామంది మర్చిపోయి ఉంటారు, 2.5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి. ఏంటంటే ఉత్తు పున్నాని అతని వ్యాపారం, అతని షాపులో అతను ఉంటే అతను తీసుకెళ్ళి అతను హింసించారు, చాలా దారుణం కొట్టేశారు. అది అయిపోయింది. దాన్ని ఎవరు అడిగివాళ్ళు లేడు, పట్టించుకోలేదు ఎవరిని. ఇది అయిన తర్వాత రోసయ్య గారు వైశ్య కమ్యూనిటీకి లెజెండ్ అయిన ఐకాన్. అంటే మనం ఏమన్నా అనుకోవచ్చు, ఇప్పుడు కులాలు ఏంటండి 21వ శతాబ్దంలో ఉంటారు, అలాగన్నవాడు పనికిమాలినవాడు దొంగోడు అండి, ఈ కులాలు గట్టాలు ఏమన్నవాడు దొంగోడు, కులాభిమానం ఉంది, కుల ఫీలింగ్ ఉంది అన్నవాడు కూడా దొంగోడే, లేవన్నవాడు అదిగనో పెద్ద దొంగ అనమాట. ఇక్కడ ఇది తప్పదు, తప్పనిసరి భరించా తీరాలి ఈ తద్దిరు. ఈ కులాల గురించి మాట్లాడుకోవాలి, ఈ కులాల గురించి మాట్లాడుకోవాలి. ఈ కులాలు, ఈ కులం లేకుండా ఎవడే మాట్లాడతలేదు, ఇంకా తప్పదు మాట్లాడుకుని తీరాలి. లేదంటే ఎవడన్నా మాట్లాడుకుని మడిగట్టు కూర్చుంటే ఆడ మేము పొరజలేస్తారో, ఆ కులాలు చేసుకుంటున్నారు, కుల చుచ్చులు పెట్టేసి. ఇక్కడ రోసయ్య గారి లాంటి లెజెండరీ పర్సన్ను మన రాష్ట్రంలో 5-6 సార్లు బడ్జెట్ 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత వహించిన ఆయన, అనేక ప్రభుత్వాలు అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర చాలా బాగా పనిచేశాడు ఆయన, చాణిక్యం చాలా పద్ధతిగా మాట్లాడినవాడు, చతురత్వం ఉన్నవాడు, సమయస్ఫూర్తి ఉన్నవాడైనా, తర్వాత గవర్నర్గా పనిచేశాడైనా, ఆయన పట్ల ఒక గౌరవం ఉంది అన్ని పార్టీల వాళ్ళకి, పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీల వాళ్ళకి ఆయన పట్ల గౌరవం ఉంది. అంటే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అది కామన్ సహజం అది, కానీ వ్యక్తిగా ఆయన రాజకీయ నాయకుడిగా ఆయన మీద చాలామంది గౌరవం ఉంది.
అలాగే వైశ్యులు అందరూ కూడా వైశ్య కమ్యూనిటీ అందరూ కూడా ఆయన గౌరవిస్తారు, ఆయన అభిమానిస్తారు, ఆరాధిస్తారు. అయితే ఇక్కడ ఆయన మొన్న ఈ మధ్య మరణించాడు. ఆయన మరణించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏం గౌరవం దక్కిందండి? వ్యక్తులను వదిలేయండి, ప్రభుత్వం నుంచి ఏం గౌరవం దక్కింది ఆయనకి? ప్రభుత్వాధీనత ఏం గౌరవం ఇచ్చాడు ఆయనకి? వీళ్ళంతా కలిపి ఒక పార్టీలో పనిచేసిన వాళ్ళే కదా. ఒకప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు, ఈయన రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర కీలకమైన ఆర్థిక శాఖ చేశాడు. ఈయన నాన్నకన్నా ముందే రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన చాలా సీనియర్ పొలిటీషియన్, ఆయనకు దక్కాల్సిన గౌరవం ఇచ్చారా ఏంటండి? ఇలాగ అవమానించారు. ఇప్పుడు దర్శిలో ఆయన వైశ్య కమ్యూనిటీ చెందిన ఆయన, ఆయన అంటే ఈ కులాల గురించి మాట్లాడాల్సిన ఇదే ఫస్ట్ టైం నేను, కానీ తప్పదు మాట్లాడాలండి, తెలాలి, తెలియాలి ప్రజలకి. ఎందుకంటే ఎంతసేపు ఎదట కులం మీద బొరద జల్లటం వాళ్ళు పరదాల వెనకాల దాక్కోవడం కాదండి, ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఇంత దుర్మార్గం అంటే అతను లోకువా? అతను లోకువనే కదా, వీళ్ళందరూ లోకుగా చూస్తున్నారు వాళ్ళని. దాని అర్థం ఏంటండి? ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆనంద రామనారాయణ రెడ్డి గారు మాట్లాడారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు, కోటనాడు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు, ఇంతమంది మాట్లాడారు ఏంటండి. తర్వాత మొన్న మధ్య రీసెంట్గా తాడిపత్రి ఎమ్మెల్యే గారు మాట్లాడారు, ఇంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగాను కొంచెం నిరసనగాను మాట్లాడారు వీళ్ళంతా. ఇక్కడ శ్రీకాకుళం సైడ్ కూడా వీళ్ళిద్దరూ ఎవరైతే ధర్మాన ఇలాంటి ధర్మాన ప్రసాదరావు గారు కూడా విమర్శించారు. మరి వాళ్ళు వాళ్ళకి ఎవరు జోలికి వెళ్ళకుండా ఇతని మీద దాడి పైగా ఇతనైనా చాలా పాపులర్ లీడర్ ఏం కాదు కదా, పోనీ సెకండ్ లీడరు, వాళ్ళ అభిప్రాయం చెప్పుకున్నాడు కార్యకర్త, అంటే సీనియర్ కార్యకర్త మాదిరి మండల స్థాయి నాయకుడు అయి ఉండొచ్చు ఆయన. ఆయన అభిప్రాయం చెప్పుకుంటే వాళ్ళు ఇంటి మీదకి వెళ్ళి వార్నింగ్లు ఇచ్చి ఇంటి మీద ఆ బైక్లు అయ్యో బయట ఉండే ధ్వంసం చేయటం పెట్టి పైగా గుడివాడి నుంచి కొడాల నాని గారు పంపిస్తాడా దర్శి? అంటే ఆ లోకల్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లేకపోతే వాళ్ళ తాలూకోళ్ళు చేసి అది కూడా మళ్ళీ కులానికి ఆ కులానికి అంటకట్టడం అన్నమాట. కొడాల నానిని కమ్మకూలం ఓన్ చేసుకోదు ఎప్పటికీ, ఖచ్చితంగా ఓన్ చేసుకోదు, అతను కూడా ఓన్ చేసుకోవడాలని. కానీ వీళ్ళు మళ్ళీ ఇందులో కూడా కమ్మకులానికి అటాచ్ చేయడానికి చూస్తున్నారు. అక్కడ అంటే వీళ్ళు చేయించేసి ఆ వాళ్ళకి నాని మనుషులు వచ్చి చేశారు, నాని మనుషులు దర్శి వచ్చేస్తారా అక్కడ బెజవాళ్ళలో మాట్లాడుతూనే వాళ్ళు రారు, వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ దాకా వస్తారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి అంత వచ్చి జిల్లాలు దాటి వెళ్ళి దాడులు చేసి అంత సీన్ ఉంది వాళ్ళకి ఎంటర్ అవ్వాలన్నా అది దానికంటూ. పైగా మామూలు మంచి కార్యక్రమం చేయడానికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేని కాదని చేయడానికి ఉండదు కదా, ఈ దెబ్బలాటలు కూడా వస్తారు వాళ్ళు. అంటే ఎంత దారుణంగా ఉందంటే అవతల కులాన్ని లోకు చేసి వాళ్ళని హెచ్చరికలు చేసి దాడులు చేసి భయపెట్టి బెదిరించడానికి కూడా సిద్ధపడతారు. అది కూడా వాళ్ళ ఖాతాలో మేము చేసాం మేమే చేసాం దమ్ముగా చెప్పుకోకుండా అతని కులం మీద వేస్తారు మళ్ళీ మంచి జరిగితే వాళ్ళ ఖాతాలో. ఇది అంటే ఎంత దారుణమైన విష క్రీడ, ఎంత దారుణమైన నీచ రాజకీయం చేస్తున్నారో అర్థమవట్లేదండి. ఇది ఎటు పోద్దో ఏ దరికి చేరుతుందో అర్థమవట్లేదు ఇది ఈ రాజకీయాలు చూస్తుంటే. కానీ ఒకటి మాత్రం నిజమండి, వైశ్య ప్రముఖులు వైశ్య కమ్యూనిటీ వాళ్ళు తీవ్ర మనస్తాపానికి చెందింది మాత్రం వాస్తవం. నా మిత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ మేము ఎప్పుడు కూడా బీజేపీ సపోర్ట్ చేస్తాం, మేము వ్యాపార వర్గాలు అందరూ కూడా మా ఓట్లు సాంప్రదాయంగా బీజేపీకి, అంతకుముందు కాంగ్రెస్కి, మా ఓటు బ్యాంక్ కాంగ్రెస్కి, బీజేపీ కాంగ్రెస్ ఎక్కువ. ఈ మధ్యకాలంలో బీజేపీ వచ్చిందో బీజేపీ టర్న్ అయ్యారు వాళ్ళు. వాళ్ళు తర్వాత తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతసేపు కాంగ్రెస్ వైపు ఉన్నారు. మొన్న కూడా మొన్న ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు, ఏకపక్షంగా సపోర్ట్ చేశారు. ఇది ఎంత దారుణంగా మాకు మా తరపున మా మంత్రి గారు ఉన్నాడు, అయినా సరే మా తరపున మాట్లాడలేను. అది కాదు బ్రదర్, ఏంటిది ఎంత దారుణంగా ఉన్నారు, మేము చాలా బాధ కలుగుతుంది బ్రదర్ అన్నారు నాతో. ఏం చేస్తారయ్యా, ఇంకా అంతే దుర్మార్గం, అరాచకం, పిచ్చిరిల్లిపోయిన వాడు అలాగే ఉంటుంది. మీరే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి, ఇక్కడ మీరు కులమో లేకపోతే ఎవడ మీద ద్వేషంతో ఎవడో ప్రచారం దుష్ప్రచారం చేస్తానో దానికి పడిపోయి మీరు అలా మాట్లాడితే ఇలా చేస్తే ఇలాంటి వాళ్ళని తెచ్చుకుంటే అలాగే ఉంటుంది. ఎవడ రాజు చాలా చేతనైన వాడు, చాలా తెలివైన వాడు కాకపోయినా పర్లేదు, కానీ క్రూరుడు కాకూడదు, పరిపాలకుడు సౌమ్యుడై ఉండాలి. మనం ఏదైనా చెప్తే వింటాడో అది మీరు ఆలోచించుకుంటే జాగ్రత్తగానే. ఇక్కడ ఓట్లు మేము పల్లవాడికి వేయండి, పల్లవాడికి వేయొద్దు, వాళ్ళకి సమర్థించారు కాబట్టి మీకు బాగా అయ్యిందని నేను చెప్పి నేను తెప్పిపోవడను. కానీ మీరు ఆలోచించుకుంటే మీ కమ్యూనిటీ అంతా కూర్చుంటారు కదా, మీ సంఘాలు ఉంటాయి కదా, గ్రూప్స్ మీ గ్రూప్స్ అయి ఉంటాయి, ఒకసారి ఆలోచించుకుని ఏం చేయాలో మీరు దీని మీద నిజంగానే సీరియస్గా తీసుకోవాలి మీరు. ఎందుకంటే రేపొద్దున ఎవరో ఇంకోటి వచ్చి ఇంకొకళ్ళ మీద ఇంకో రకమైన దాడి చేస్తారు, మీరు ఎంత సౌమ్యంగా ఉంటారు, మీరు వ్యాపారం చేసుకుంటారో, ఏ గొడవల్లోనూ తలచూరుతారో,
ఇతరుల దాంట్లో వేలు పెట్టరు. అటువంటి అప్పుడు మీరు మీ భద్రత మీరు కోరుకోవడం తప్పు కాదు, మీరు జాగ్రత్త పడండి అని చెప్పారు. ఇంకా అంతకన్నా ఏం చేయగలుగుతామండి మనం?